వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సో మాస ఫలాలు చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. ఈ మాసానికి సంబంధించి మా రాశి వారికి ఏ విధంగా ఉంది, ఏంటి, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ మనం గనక సెప్టెంబర్ మాసం చూసుకుంటే ఈ మాసానికి సంబంధించి మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు. ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఉషా గారు, ఈసారి సెప్టెంబర్ మంత్కి ఒక విశేషం ఉంది. సెప్టెంబర్ మంత్ మనకు 4th నుంచి భాద్రపద మాసం కూడా స్టార్ట్ అవుతుంది. సో భాద్రపద మాసం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వినాయక చవితి, మనకి ఆది పండుగ. అక్కడ నుంచి మనకు అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈసారి అన్ని రాశులు వాళ్ళకి వినాయక చవితి 4వ తారీఖున వస్తుంది కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు చక్కగా వినాయక చవితి వ్రతం ఆచరించేసి వినాయకుని యొక్క కృప వాళ్ళకి వాళ్ళు పొందితే ఈ 12 రాశులకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలను కలగాలని మనం కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం. మనం వచ్చేటప్పుడు మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి మనకి ఎలా ఉంటుందంటే, ఇక సూర్యుడు వచ్చేటప్పటికి 16వ తారీఖున కన్యరాశిలోకి వెళ్ళిపోతున్నాడండి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలో 4వ తారీఖున, శుక్రుడు వచ్చేటప్పటికి తులారాశిలో 18వ తారీఖున, సెప్టెంబర్ 18 మూవ్ అవుతున్నారు. మార్స్ వచ్చేటప్పటికి ఆగస్టు మొత్తం వాళ్ళకి మిథున రాశిలో ఉన్నారండి. సో ఇది గోచారం బట్టి. సో ఈ రాశి వాళ్ళకి కనుక మనం చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అని చెప్పుకోవాలన్నమాట. పేరు బలంగా కనుక మనం చూసుకుంటే చూ చే చో లా లీలు ఏ లా లో ఆ ఈ అక్షరాలు మోరాలస్ ఈ అక్షరాలు ఉండవాలంతా మనకి మేషరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ చెప్పిన గోచారం ఫలితాలను బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుడు 16వ తారీఖు మూవ్ అవుతున్నాడు కాబట్టి సూర్యుడికి ముందు 16 తర్వాత మనకు రిజల్ట్ ఎలా ఉన్నాయో సంక్షిప్తంగా చూద్దాం అనమాట. లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు. తర్వాత ధనం రావాలి అని అనుకుని ప్రయత్నాలు కనుక వాళ్ళకి ఆల్రెడీ ఖచ్చితంగా వస్తుందని ఉన్న భావంతో ఉన్న వాళ్ళకి అకస్మాత్తుగా ధనం రాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అలా ధనప్రాప్తి వస్తుంది కానీ చాలా ఖర్చు కూడా అవుతుంది, అనుకోని విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంది. సో ఈ రాశి వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి మనకి ఇచ్చే పరిహారం ఏంటంటే వినాయక చవితిని చక్కగా ఆచరించాల్సింది ఫస్ట్ ఈ రాశి వాళ్ళు. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి 15th తర్వాత ఎలా ఉందంటే మనకి శత్రువులు ఉంటారు కానీ మీ పైన వాళ్ళకి ఆధిపత్యం ఉండదు, కానీ మేము మీ వెనక బ్యాక్ ఎండ్లో ఉండి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి ధనం మనం అనుకున్నట్టు వస్తుంది అని అనుకుంటారు, మళ్ళీ పోస్ట్పోన్ పడే అవకాశం ఉంది. తర్వాత గొడవలు అయ్యే అవకాశం అయితే భార్యలతోటి పుత్రులతోటి, తర్వాత ఆఫీస్లో స్త్రీల ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వచ్చి మనకు సూక్ష్మంగా కనుక మనం చెప్పుకుంటే, అదే మనకి వివరాలు ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే ఒక రకంగా వీళ్ళకి సన్ను చాలా మంచి చేయాలి కానీ వేరే వేద వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి శుభం చేయకుండా కొంచెం 50-50 అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి ప్రయాణాలు అధికంగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. తర్వాత పశువుల యొక్క నష్టం ఎక్కువ ఉంది, ధన నష్టం ఎక్కువగా ఉంది, జ్వరము వాతము, తర్వాత సమస్త కార్యాలకి విఘ్నం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. తండ్రులతోటి పెద్దవాళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పర్టికులర్గా సెప్టెంబర్ 15 తర్వాత ఒక 10 డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 12 దృష్టి కూడా ఉండటం వల్ల బంధువులకు రోగాలు, ఇబ్బందులు, మిత్రవైర్యం, జ్వరాలు, తర్వాత ధనం ఏం అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. టోటల్గా సూర్యుడికి ఏ విధంగా చూసుకుని వీళ్ళకి అంత మంచిగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి మార్స్ వచ్చేటప్పటికి 3rd హౌస్లో ఉంటున్నా కానీ వేద వల్ల అతను చేయాల్సిన మంచి పని చేయకపోవటం వల్ల ఈసారి మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థితులు యాక్చువల్గా చాలా బాగుండాలి కానీ కొన్ని కారణం వల్ల బాగోకపోవటం వల్ల అనుకోని విధంగా వీళ్ళకి ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. టెన్షన్ పడకుండా ఈ 15-20 డేస్ సహనంగా ఉంటే ఆ తర్వాత అంతా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, ప్రయాణాల్లో అనుకున్నంత రిజల్ట్ ఉండదు, అందుకని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అవసరం ఉందనుకుంటే మీ ప్రయాణం చేయండి. తర్వాత వచ్చినప్పటికీ వీళ్ళకి కొద్దిలో గొప్ప 6th హౌస్లో మార్స్లో ఉండటం వల్ల ఏమవుతున్నాయి, ధనధాన్యము, కీర్తి, మనసుకు సుఖము, పుణ్య కార్యాలు చేయటం, నూతన వస్తు సేకరణ, వివాదరహితంగా ఉండటం, శత్రువులు బాధ లేకుండా ఉండటం అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇది ఎప్పుడంటే ఫస్ట్ పండగ రోజున, అంటే మనకి ఫస్ట్ నుంచి పండగ వరకు చాలా బాగుంది ఈ కుజుడు వల్ల అని మనం చెప్పుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఉద్యోగాల్లో విఘ్నం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అవమానాలు ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళకి సుఖప్రాప్తి, అధిక ధన వ్యయము, తాత్కాలిక సుఖము, ధనలాభం కలిగిస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడంటే అండి సెప్టెంబర్ 15 తర్వాత. సో ఒక రకంగా చెప్పాలి వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పి, ఎక్కడ సూర్యుడు తప్ప మిగతా వాళ్ళంతా 50-50 ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం కనుక నక్షత్రం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి రోగాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంది, కలహాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంది. బంధనము అంటే ఏ పని చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అదో ఒక సందిగ్ధంలో పడిపోయి ఒక స్టాగ్నేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా ధనప్రాప్తి అయితే కనిపిస్తూ ఉంది.
భరణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి రోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండాలి, బంధం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది, గొడవ పడే అవకాశం ఉంది, కానీ వీళ్ళకి ధన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా భయము, రోగము, బంధనము, కలహము కలిగే అవకాశం ఉంది, కానీ కృతికా నక్షత్రంలో కొంచెం బెటర్గా ఉంది, ఎందుకంటే వీళ్ళ ధనప్రాప్తితో పాటు జయం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి మనం కొంచెం వీళ్ళకి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి ఈ రాశి వాళ్ళకి, అంటే రెగ్యులర్గా ఉండేది కాదు. వీళ్ళు వచ్చేటప్పటికి భరణి నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, అశ్విని, భరణి, కృతిగా మూడు నక్షత్రాలు ఉంటే భరణి నక్షత్రం వాళ్ళు వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కృతికా నక్షత్రం వాళ్ళు కూడాను, ఫస్ట్ పాదం వాళ్ళు కూడాను అనుకున్న పనులు చాలా స్లో అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ వినాయక వ్రతం చేయటం వల్ల ఆ సంకల్పాలు వాళ్ళకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఓకే వీళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని మనం కోరుకుంటూ ఓకే వాళ్ళకి మంచి ఆశీస్సులతో మనం మిగతా. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. అండ్ దాంతోపాటు ప్రతి రాశి వాళ్ళు కూడా జాతక రీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము. దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మేము కొన్ని హోమాలకు అటెండ్ అవ్వాలనుకుంటున్నాము. కనకధార హోమం గురించి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం, ఎవరు ఎంక్వైరీ చేసినా దానికి తగ్గట్టు ఎవ్రీ మంత్ హోమం ఉంటూనే ఉంటుంది, మీరు అటెండ్ అవ్వాలని చెప్తూ ఉంటుంటాం. హోమం కావచ్చు, జాతక రీత్యా ఒకసారి కలవాలనుకున్న ఏ విధంగా అంటారు? సో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన ఉషా గారు, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి, ఓకే వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లోకి సంబంధించి మనకే తెలిసిపోతుంది అనమాట. సో వాళ్ళలో ఆ ఫ్యామిలీలో కానీ వాళ్ళలో చాలా పరిణితి ఉంటుందండి, చాలా అండర్స్టాండింగ్, మెచ్యూరిటీగా ఉంటుంది అనమాట వాళ్ళ డిసిషన్స్ కానీ నేను చూస్తూ ఉంటానండి. తర్వాత అలాంటి వాళ్ళకి మనం ఒక కోర్స్ స్టార్ట్ చేసాం, వేదిక ఆస్ట్రాలజీ కోర్సెస్ చాలామంది జాయిన్ అవుతున్నారు. నాకు సంతోషం ఏమంటేనండి, అమెరికా నుంచి, లండన్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి అక్కడక్కడి నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారండి. వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మనకు నాకు హెల్ప్ చేస్తున్నారు, ఇంకా రీసెర్చ్ చేయడానికి ఎంత ఉందండి ఈ సబ్జెక్ట్లో మాకు తెలియదండి, మేము ఏదేదో అనుకున్నాము, ఎంత టెక్నికల్గా ఉందా, ఎంత అసలు ఇన్ని మ్యాథమెటికల్స్ కాన్సెప్ట్స్ మీకు ఇంత బిల్డ్ ఎలా చేశారండి మన పూర్వీకులని చాలా ఇంప్రెస్ అయిపోయి నాకు హెల్ప్ చేస్తున్నారండి, అదొక సంతోషకరమండి. అందరూ ఇందులోకి జాయిన్ అవ్వాలి నేర్చుకోవాలని ఒకటండి. రెండోది వచ్చేటప్పటికి ఇండివిడ్యువల్గా ఇది మనం చాలా హయ్యర్ లెవెల్లో చెప్పుకుంటామండి, దీంతోపాటు ఇండివిజువల్ జాతకం కనుక మనకు తెలుసుకోండి, అందులో వాళ్ళకి ఏమేమి యోగాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటని చెప్పేసి మనం తెలుసుకుంటే అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నా దగ్గరికి ఎంతోమంది డిప్రెషన్ తోటి, తర్వాత ఏమీ చేయలేము, ఏంటి ఎలా ఉందనే యాంగిల్తో వస్తారండి. ఒక్కసారి వాళ్ళ జాతకం నేను వాళ్ళకి చెబితే ఓ ఇంత ఉందండి మాకు తెలియదండి మా జాతకంలో, వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తున్నారండి, ఓ ఇవన్నీ మేము మీరు ఎక్స్పీరియన్స్ అయ్యామండి, ఇది ఎలా ఉంది, ఇలా ఉంది, ఇన్ని యోగాలు ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అది. తర్వాత వచ్చేటప్పటికి మీరు చెప్పినట్లు కొంతమందికి జాతకాలు బాగుండి తర్వాత అన్నీ ఉన్నా చాలా టఫ్ ప్రాబ్లమ్స్లో ఉంటారు, పెళ్ళిళ్ళు కాకుండా లేకుంటే బిజినెస్లు చేస్తూ చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికీ లాభాలు రావు అందులో. తర్వాత వచ్చేటప్పుడు అనుకోని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి, అవి ఆర్థికంగా కానివ్వండి ఇంకో విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం చక్కగా కనకధార ప్రోగ్రాం ద్వారా ఓకే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగే విధంగా, భోగభాగ్యాలు కలిగే విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. సో ఎలాంటి వాళ్ళైనా సరే మనం కనుక సంపర్క అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్. సో ఎవరైనా సరే కనకధార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్నా లేదా జాతక రీత్యా సురేష్ గారిని ఒకసారి కలవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.